జగన్ దెబ్బకి కాషాయ శిబిరం ఉక్కిరి బిక్కిరి పవన్ చంద్రబాబులకు కూడా నో సౌండ్ జగన్ పెద్ద ముదురు తక్కువ అంచనా వేశారు అందరూ తన ప్రభుత్వంపై తన హిందూ వ్యతిరేక క్యాంపైన్ మొదలుపెట్టిన బీజేపీ జనసేన ప్లస్ తన తిరుగుబాటు దోస్తు సమయానుకూలంగా జట్టు కట్టిన తెలుగుదేశం అందరికీ ఓ ఉమ్మడి జవాబు ఇచ్చేసి దెబ్బ కొట్టాడు అంతర్వేది రథదహనం తన ప్రోద్బలం అలుసు తోడ్పాటు ఉన్నాయంటున్న అన్య మతస్తుల కుట్ర అని ఆరోపిస్తున్నారు కదా వాళ్ళపై నేను చర్యలు తీసుకోను అనేదే కదా మీ సందేహం చలో మీరే దర్యాప్తు చేయించండి నిందితులను పట్టేసుకోండి సిబిఐ మీ పార్టీ చెప్పు చేతల్లోనే కదా ఉండేది కమాన్ మీరే దర్యాప్తు చేయండి ఇక మాట్లాడండి అంటూ ఓ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఓ జీవో కూడా జారీ చేసేశాడు అయిపోయింది వీలైనంత గాయగత్ర లేపి పవన్ కళ్యాణ్ ఇమేజ్ను కూడా వాడుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలని దూకుడులో ఉన్న బీజేపీకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు పవన్ కళ్యాణే కాస్త నయం వెంటనే తేరుకుని మరి అంతకుముందు జరిగిన రథ దహనాల మాట ఏంటి జగన్ రెడ్డి అని ఇరుకునబెడుతూ ట్వీట్ ఆడు అంతెందుకు ఆ తిరుమల పింక్ డైమండ్ సంగతి ఏంటో ఎందుకు తేల్చవు అని అడిగాడు ఈ ప్రశ్నకు జగన్ క్యాంప్లో సమాధానం లేదు నిజమే సొంత బాబాయ్ హత్య కేసును అంతకుముందు సీబీఐతో దర్యాప్తు చేయించాలని అన్నాడు జగన్ తన కుర్చీ ఎక్కగానే సీబీఐ అవసరం లేదు నేనే తేల్చేస్తాను అన్నాడు చివరకు సాక్షాత్తు చిన్నమ్మే జగన్ పోలీసుల మీద నమ్మకం లేదని కోర్టుకు చెప్పినా సరే జగన్ వినలేదు మరి ఇప్పుడు అంతర్వేది రథదహనాన్ని సిబిఐకి ఎందుకు ప్రపోజ్ చేశాడు సింపుల్ అందులో తనపై తిరగబడుతున్న పాత దోస్త్ ప్లస్ బీజేపీ కుట్ర ఉందని అదే బయటపడుతుందని ఈ దెబ్బకు నోళ్లు మూసుకుంటారని జగన్ ఆలోచన అందుకే సాక్షిలో రాయించి జాగ్రత్తగా పత్రికలకు లీక్ చేయించిన తేనె తుట్టే అనే సాకును కన్వీనియంట్గా పక్కన పెట్టేసి మీ ఇష్టం అబ్బా మీరు నన్ను నమ్మకపోతే మీరే దర్యాప్తు చేయించండి అని అమాయకంగా ఆ జీవ విడుదల చేశాడు అన్నీ ఓకే కానీ అన్య మతస్థుల అంశాన్ని పట్టించుకున్న ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించడం తాజాగా జేఎస్వి ప్రసాద్ను బాపట్ల మాన్యాలకు పంపించేయడం తిరుమల ఆస్తుల అమ్మకం ప్రయత్నాలు ఇతర మతస్తుల పూజార్లకు ప్రజాధనం నుంచి చెల్లింపులు ఆలయ భూముల్లో పక్కా ఇళ్ల స్థలాలు వంటివి బీజేపీ సమర్థంగా ఎత్తి చూపలేకపోయింది బీజేపీ కొరత అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటు జగన్ దోస్తుగా ఉండలేక అటు దూకుడుగా విరుచుకుపడలేక సతమతం అవుతున్నట్లుగా ఉంది సమయానికి టీడీపీ కూడా జట్టు కడుతున్నది అంటే మోదీకి దగ్గర కావాలని చంద్రబాబు తాపత్రయం జగన్ పట్ల హిందువుల్లో వ్యతిరేకత పెరిగితే తనకు మంచిదని స్వార్థం ఆ ట్రాప్లో బీజేపీ జనసేన పడితే అది వాళ్ళ ఇష్టం పైగా పవన్ కళ్యాణ్ను నమ్మితే ఏం జరుగుతుందో వామపక్షాలకు తెలుసు బీఎస్పీకి తెలుసు అసలు తను ఏ క్యాంపు మనిషో ముందుగా అర్థం చేసుకోవాలి జగన్ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకతతో లేదు డిస్టర్బ్ చేయదల్చుకోలేదు చివరకు మూడు రాజధానుల అంశంలోనూ అవుట్ రైట్స్ సపోర్ట్ ఇస్తోంది కోర్టుకు తాజాగా సమర్పించిన అఫిడవిట్ బలమైన ఉదాహరణ ఈ స్థితిలో జగన్ను చికాకు పెట్టే దూకుడును మోదీ ప్రభుత్వం ప్రస్తుతానికి ఇష్టపడదు ఒక స్థాయి వరకు మాత్రమే ఎంటర్టైన్ చేస్తుంది అన్నింటికన్నా తనకు తలనొప్పిగా మారే ఏ మత సంబంధ దాడిని ఏ పాలకుడు ఇష్టపడాడు ఎంకరేజ్ చేయడు అది అంతర్వేది అయినా సరే జగన్ కూడా అంతే జగన్ క్రిస్టియనే కానీ అన్నింటికీ మించి తను ఓ వ్యాపారి ఓ రాజకీయవేత్త అసలు అంతర్వేది వాస్తవ కుట్ర ఏంటో కేంద్రమే బయటపెడితే బెటర్ అని తను అనుకుంటున్నాడు కమాన్ సిబిఐకి కేంద్రానికి అసలు దొంగల్ని బయటపెట్టే దమ్ముందా ఆసక్తి ఉందా ఈ సవాల్ స్వీకరిస్తాయా